మీకు తెలుసు కదా బాలకృష్ణ గారు ఆయన ఎలాంటి వాడంటే పబ్లిక్ స్టేజి మీద ఎలాంటి బెరుకు లేకుండా కొన్ని లక్షల మంది టీవీలో చూస్తున్నాక ఏం మాట్లాడారు అంటే బాలకృష్ణ గారు ఆర్ది కనపడితే ముద్దన్న పెట్టాలి లేకపోతే దాని కడుపందా చేయాలి ఎంత సంస్కారవంతుడు బాలకృష్ణ గారు ఈ ప్రజలందరూ తెలియాలి కానీ ఈ బాలకృష్ణ అంటే పురందేశ్వరికి ఎంత ప్రేమ అంటే ఏ మాటని ఆహా తమ్ముడు బలే బలే కొడేసి వదిలేశావు అని చాలా చాలా ప్రేమిస్తూ ఉంటుంది ఏ లెవెల్లో ప్రేమించిందంటే అక్కయ్య తమ్ముణ్ణి బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో ఇద్దర్ని పిట్టల్ని కలిసినట్టు కలిశాడు రివాల్వర్తో వాళ్ళు గుండెల్లో బుల్లెట్ దిగబడి హాస్పిటల్లో జాయిన్ చేశారు చావు బతుకుల్లో ఉన్నారు అంత కన్ఫ్యూజన్ ఈ లెవెల్లో ఇప్పుడు ఈ నెమ్మటి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కోర్టుకు తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి పెట్టాలి కదా గ్యారెంటీగా పురందేశ్వరి గారు అదే చేస్తుంది ఎందుకంటే ఆమె నిజాయితీ పొర్రాలు దేశభక్తురాలు అందుకనే నేనే అనుకున్నాను మనందరం బాలకృష్ణ ఇలాగ బుల్లెట్ కాలుస్తాడా అని పెడి పెడి బాలకృష్ణ చంపలు వాయించి ఆ అక్క పురందేశ్వరి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసి కేసు బుక్ చేయించి కోర్టులో నిలబెట్టి ఏమండి నా తమ్ముడు ఇద్దరిని చంపబోయాడు వాళ్ళ చావు బతుకుల్లో ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి జైలుకి పంపిస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశా నేనే కాదు ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆమె ఉన్నతురాలి కదా కేంద్రం పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన ఉత్తమురాలు కదా అలా చేస్తారనుకున్నా మేడం ఏం చేసింది తెలుసా వెంటనే మా తమ్ముడు బాలకృష్ణకి పిచ్చి వాడికి మెంటలో బాలకృష్ణ పిచ్చోడు వాడు మానసిక రోగి వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు పిల్ల మనస్తత్వం ఇప్పుడే గర్భంలోంచి పుట్టిన చిన్న పిల్ల ఏం చేస్తుంది ఏ ఏ ఏ అని ఏడుస్తుంది కదా ఏడుపు కారణం కూడా తెలియదు అలాగే మా బాలకృష్ణ ఈ బుల్లెట్లు కొట్టాడే అది కూడా ఏమి తెలియదు ఇంత పిచ్చోడు పిచ్చోడు కేసు ఎలా వేస్తారయ్యా అని నలుగురు ఫేమస్ డాక్టర్స్ దానికి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు చూసారా ఆ డాక్టర్స్తో సర్టిఫికెట్లు ఇప్పించారు బాలకృష్ణ పిచ్చోడు బాలకృష్ణ మెంటలోడు బాలకృష్ణ మానసిక రోగి అని ఈ మేడం గారు మొత్తం పెద్ద డ్రామా చేశారు చేస్తే ఏమైపోయింది ఆయన ఒక గంట పోలీస్ స్టేషన్లో కూడా కూర్చోలా ఒక గంట కోర్టులో కూడా కూర్చోలా యాడికి వెళ్ళారు డైరెక్ట్గా మంచి ఫైవ్ స్టార్ హాస్పిటల్కి వెళ్ళారు ఆడ కూర్చోబెట్టారు అందరు తీసుకెళ్ళిపోతున్నారు వీల్ చైర్ తీసుకొని అయ్యో బాలగారికి ఏమైంది బాలయ్య గారికి ఏమైంది బాలయ్య గారికి ఏంది ఆయన మాసడుగండి పిచ్చోడండి అయ్యో అయ్యో పిచ్చెక్కిందా పాపం పిచ్చెక్కింది రూమ్లోకి వెళ్ళి తెలిపేసేసాడు ఏ మందులు వాడండి ఈ మందులు వాడడానికి మందు లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళంగానే చాక మంచి మందు బాటిల్స్ జమ్ జమ్ డ్యాన్సులు అవన్నీ అది ఆస్తిజే మీకు తెలుసు కదా రాజమండ్రిలో బాబు ఏం చేశాడో దోమ చైనా నుంచి దోమ వచ్చింది చైనా నుంచి దోమలు తెప్పించి ఈయన కుట్టించారంట అందుకని పెద్ద మళ్ళీ ఏసీ అన్ని సౌకర్యాలు వచ్చినాయి కదా వాళ్ళకి వస్తాయి ఇలాంటి వాళ్ళకి వస్తాయి సౌకర్యాలు అలాగే బాలయ్య బాబు కూడా హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా ఇంకా ఆవకాయ పచ్చడ పప్ప కప్ప అన్నీ అయిపోయినాయి